జనసేన గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. జనసేన గాని పవన్ కళ్యాణ్ గాని నాకు తెలిసిన మానాలజీ ప్రకారం ఓట్లు అయితే పడవు, అభిమానం అయితే ఉండదు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. బద్రి సినిమా కానీ ఇప్పటి వరకు అసలు ఒక సినిమా మిస్ అయింది లేదు, లేకపోయినా హిట్ అయిన దోస్తుంది. కానీ ఆయన రాజకీయాల్లో ఆయన ప్రత్యేకమైన ముద్ర అయితే మాకు ఏం కనిపించట్లేదు. పార్టీ ఫామ్ చేసేంత కెపాసిటీ అయితే లేదు. దానివల్ల వైసీపీకి నష్టం కూడా ఉంది పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం వల్ల. స్కిల్ డెవలప్మెంట్ లో కేసు ఫైల్ అయింది కదా, అది అరెస్ట్ అయ్యారు కదా, రిమాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కేసు గురించి మాట్లాడకుండా పొత్తు గురించి మాట్లాడడం అంటే దీని ఎలా చూస్తారు? రాజకీయం అంటారు, రాజకీయం పొత్తు. మరి ఆయన ఈయనకి లబ్ధి చేకూరుస్తున్నాడు కదా, వీళ్ళందరూ ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు కదా, దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఆయన నిజమే. డైవర్ట్ చేయడానికి చట్టం ఉందండి, ఈయన డైవర్ట్ చేస్తే అది డైవర్ట్ అవ్వదు. ఆయన అరెస్ట్ అవ్వకుండానే ఉండాలి. అరెస్ట్ అయ్యాడంటే అందులో మరి ఎంతో కొంత ఉండే ఉంటుంది. నిజాయితీపురం ఎవరిని తీసుకెళ్లి ఇక్కడ మన భారతదేశంలో అంత మంచి చట్టాలు ఏం లేవు. నిజాయితీపురం తీసుకెళ్లి జైలు వేసాం. వాదించడానికి వచ్చినప్పుడే తెలుస్తుంది కేసులో ప్రాబ్లం ఉందా లేదా. ఆయన వచ్చేసింది కూడా ఏం లేదు, వీళ్ళకి నష్టం టీడీపీ వాళ్ళకి ఆయన వల్ల నష్టం జరిగింది. ఛాన్స్ అయితే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ గా ఉందని నేను అనుకుంటున్నాను.